ైందీ నమస్తే అందరు బాగున్నారా ముందు వీడియోలో మనము చెప్పుకున్నాము ఆల్రెడీ కెనడా రావడానికి ఏదైనా ఒక పాత్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోగ్రాం ద్వారా మనం కెనడాకి రావడానికి ట్రై చేయొచ్చు అని కానీ ఏ ప్రోగ్రామ్ ద్వారా మనం రావాలనుకుంటున్నాం అనేది మనకి ఎలా తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా నా ప్రొఫైల్కి సూట్ అవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది ఎలాంటి ప్రాసెస్ ఉంది అయితే ఫస్ట్ మనకు ఎటువంటి వీసా కావాలి అనేది దాని గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే కెనడా రావడానికి ముఖ్యంగా కావాల్సింది వీసా ఎలాంటి ప్రాసెస్ అయినా చూస్ చేసుకోండి మీకు వీసా కంపల్సరీ అవసరం ఉంటుంది సో ఆ వీసా ఏ వీసా కావాలి మీకు అనేది మనం తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము కెనడా వెళ్ళడానికి అసలు ఎలిజిబుల్ అవుతామా కాదా మన దగ్గర కెనడా వెళ్ళడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి మన ప్రొఫైల్కి చక్కగా సరిపోయే ప్రోగ్రామ్ని చూస్ చేసుకుని డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి అంతేకాని డబ్బులు పెట్టేసి ప్రాసెస్ స్టార్ట్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి ప్రాసెస్ పాస్ చేసుకోవడం కంటే ముందు మన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా మనకి ప్రాసెస్ కరెక్ట్గా సరిపోతుందా అనేది చూస్ చేసుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేయడం చాలా మంచిది ఈరోజు వీడియోలో కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్లో బేసిక్స్ దగ్గర నుంచి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను సో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఈ వీడియో నుంచి ఫాలో అయితే చాలు మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలాంటి ప్రాసెస్ చూస్ చేసుకోవాలి అనేది చక్కగా అర్థమైపోతుంది సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ బేసిక్స్ అన్నీ తెలుసుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేసేయండి తెలియని వాళ్ళకు మాత్రమే ఈ వీడియో సో ఇప్పుడు మనం కెనడా వెళ్ళాలి అంటే టూ కేటగిరీస్ డివైడ్ చేసుకున్నాము అంటే ఒకటి టెంపరీగా రెండవదేమో అక్కడే ఉంటూ పని చేసుకునే విధంగా టెంపరీగా వెళ్ళి రావడం అంటే అందరికీ తెలుసు ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటంటే విస్టర్ వీసా అంటే టూరిస్ట్ వీసా మీద వెళ్ళి రావడం మ్యాక్సిమమ్ మనము టూరిస్ట్ వీసా మీద ఒక సిక్స్ మంత్స్ ఉండగలుగుతాము అంతే అంతకు మించి ఉండలేము సో సిక్స్ మంత్స్ అయితే మనం వెళ్ళి రావచ్చు విస్టర్ వీసా మీద సో ఇప్పుడు మనము వెకేషన్ మీద వెళ్ళట్లేదు టూరిస్ట్గా కూడా వెళ్ళట్లేదు ఏదో అర్జెంట్ పని ఉంది మనకి బిజినెస్ తరఫుననో లేకపోతే ఇంకేదో అలాంటి వాళ్ళు ఎలా వెళ్ళొచ్చు అంటే టెంపరీ రెసిడెంట్ పర్మిట్ ద్వారా వెళ్ళచ్చు ఈ టీఆర్పి ఎలా అప్లై చేయాలి అంటే మనం వీసా ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అండ్ ఇంకా డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఈ డాక్యుమెంట్స్ సబ్మిషన్ కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో వీసా ఆఫీస్లోనే సబ్మిట్ చేయొచ్చు ఇంకొకటి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఎంబసీ దగ్గర కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు ఇలా ఈ రెండు విధాలుగా మీరు మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మీ స్టే ఎన్ని రోజులు ఉంటుంది అనేది మీ వీసా ఆఫీసర్ని బట్టి ఉంటుంది మీరు చెప్పి మీరు కన్విన్స్ చేయగలిగితే ఒక టూ వీక్సా త్రీ వీక్సా ఫోర్ వీక్సా అని దాన్ని బట్టి వాళ్ళు వీసా మీద స్టాంప్ వేసిస్తారు అది ఎక్స్పైర్ అయ్యే లోపు మీరు మళ్ళీ తిరిగి మీ కంట్రీకి వచ్చేయాలి ఇంకా మూడవ దాని గురించి మనం మాట్లాడుకుంటే దీని సూపర్ వీసా అని అంటారు ఈ సూపర్ వీసా అందరికీ తెలిసిందే ఏంటంటే పిఆర్ వచ్చిన వాళ్ళు కానీ లేదా ఇక్కడ సిటిజన్స్ అయిన వాళ్ళైనా సరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళడం అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇంకా సిబ్లింగ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళని వాళ్ళు స్పాన్సర్ చేసి ఈ సూపర్ వీసా అప్లై చేస్తే వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు ఒక సిక్స్ మంత్స్ టైం వరకు వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు సో ఇది కూడా టెంపరీ బేసిస్ మీదనే రావచ్చు వీసా ఎక్స్పైర్ అయ్యేలోపు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్లాల్సిందే సో ఇలా ఏ టైంలో అయినా రావచ్చు కానీ మళ్ళీ తిరిగి ఎక్స్పైర్ అయ్యేలోపు వెళ్ళిపోవాలి తర్వాతది స్టడీ పర్మిట్ అంటే స్టూడెంట్ వీసా వీళ్ళు కూడా టెంపరీగానే వెళ్ళి చదువుకుని మళ్ళీ వాళ్ళ వాళ్ళ దేశాలకి వెళ్ళిపోవాల్సిందే కానీ వీళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు కెనడాలో ఉండడానికి వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది మీరు తీసుకునే కోర్స్ అండ్ ఆ కోర్స్ డ్యూరేషన్ బట్టి మీరు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చిన్న కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆ కోర్స్ సిక్స్ మంత్స్ కంటే తక్కువ డ్యూరేషన్లో అయిపోతుంది అన్నప్పుడు దానికి స్టడీ పర్మిట్ అవసరం లేదు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉన్న కోర్సులకి ఖచ్చితంగా స్టడీ పర్మిట్ అవసరం ఉంటుంది సో స్టూడెంట్ వీసా మీద రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా స్టడీ పర్మిట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంకొకటి స్టడీ పర్మిట్ అనేది ఇక్కడ చదువుకోవడానికి మాత్రమే ఇక్కడ స్టడీ పర్మిట్ ఉన్నవాళ్ళు వర్క్ చేయాలంటే మీరు మళ్ళీ వర్క్ పర్మిట్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి సో దాని గురించి కూడా ముందు ముందు డీటెయిల్స్ చెప్తాను సో ఈ స్టడీ పర్మిట్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా టెంపరీగా కెనడాకి రావడం ఎలా అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము కానీ కెనడాకొచ్చి బ్రతకడానికి అంటే ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉండడానికి మనకి ఇంకొక వీసా కావాలి దాన్నే పర్మనెంట్ రెసిడెంట్ వీసా అని అంటారు సో ఈ పర్మనెంట్ రెసిడెంట్ వీసా గురించి ముందు వీడియోస్లో చెప్పున్నాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఈ వీడియోలో బ్రీఫ్గా కొంచెం డిస్కస్ చేస్తాను సో ఇంకా క్లియర్గా ముందు ముందు వీడియోస్లో చెప్తాను సో ఇప్పుడు పిఆర్ వీసా మనము అప్లై చేసామనుకోండి మనకి పిఆర్ వీసా వచ్చింది సో ఈ వీసా వచ్చిన తర్వాత కెనడాలో పర్మనెంట్గా ఉండిపోవచ్చు అని అనుకుంటాం కానీ ఈ వీసా వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఈ వీసా వ్యాలిడ్ అయ్యి ఉంటుంది అంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వ్యాలిడ్ అవుతుంది ఆ తర్వాత ఈ వీసా ఎక్స్పైర్ అవుతుంది ఈ ఎక్స్పైరీ డేట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు వచ్చిన పిఆర్ కార్డ్ వెనుక రాసి ఉంటుంది సో ఆ డేట్ మనం చెక్ చేసుకోవాలి అప్పుడు ఎక్స్పైర్ అయ్యే కంటే ముందుగానే మీరు పిఆర్ కార్డ్ రెన్యూ చేసుకోవాలి ఇన్ కేస్ మీ పిఆర్ కార్డ్ ఎక్కడైనా పోయింది అంటే కూడా మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ కూడా తర్వాత చెప్తాను ముందు పిఆర్ ఎలా అప్లై చేసుకోవాలి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అసలు ఎక్కడ అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా లేదా ఇంకా కన్సల్టెన్సీస్ వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చా అసలు పిఆర్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు పిఆర్ అప్లై చేసినప్పుడు ఒకవేళ పిఆర్ రాకపోతే ఏం చేయాలి ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము కానీ ఈరోజు వీడియోలో పిఆర్ వచ్చే ప్రాసెస్ గురించి కంప్లీట్గా చెప్పట్లేదు ఎందుకంటే మొత్తం ఒకటే రోజు ఒకటే వీడియోలో చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కూడా మనం ముందు ముందు డిస్కస్ చేసుకుందాము సో ఇప్పుడు మనం కెనడాకి వచ్చి పని చేసుకోవడానికి మనకి ఒకటి వర్క్ పర్మిట్ అయినా అయి ఉండాలి లేదా రెండవది పిఆర్ వీసా అయినా మనకి వచ్చి ఉండాలి సో మనం ఇప్పుడు పిఆర్ వీసా గురించి మాట్లాడుకుందాము సో ఈ పిఆర్ వీసా అప్లై చేయడానికి అందరికీ ఒకేలాంటి ప్రొఫైల్ ఉండదు కాబట్టి ఒక్కొక్కరు ప్రొఫైల్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది ప్రొసీజర్ సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి పిఆర్ వీసా అప్లై చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్స్లో మొదటిగా నేను చెప్పబోయేది ఎక్స్ప్రెస్ ఎంట్రీ గురించి ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది స్ట్రైట్ రోడ్ అండి కెనడా పిఆర్ రావడానికి దీనికి వేరే షార్ట్ కట్స్ ఏవీ లేవు ఎందుకంటే దీనికి డైరెక్ట్గా ప్రొఫైల్ క్రియేట్ చేసి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయగలిగారంటే మీకు పిఆర్ఓ చేస్తుంది ఎందుకంటే ఐఆర్సిసి వాళ్ళు డైరెక్ట్గా కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అంటే సిఆర్ఎస్ స్కోర్ని బట్టి వీళ్ళు మనకి ఐటీఏ పంపుతారు అంటే ఇన్విటేషన్స్ టు అప్లై అనేది మనకి వస్తుంది సో మనం పిఆర్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము అని మనకు ఒక ఈమెయిల్ పంపుతారు సో ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకుంటే మనకి పిఆర్ వచ్చేస్తుంది సో ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి సిఆర్ఎస్ స్కోర్ అనేది కట్ ఆఫ్ మనకి రీచ్ అవ్వాలి దానికంటే ముందుగా మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి అంటే ఎలిజిబిలిటీ పాయింట్స్ మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ వచ్చిన తర్వాతనే మనము ప్రొఫైల్ క్రియేట్ చేసుకోగలుగుతాము ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి అంటే ప్రొఫైల్ సబ్మిట్ చేసేయచ్చు ప్రొఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది సింపుల్గా చెప్పాలంటే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరినీ ఐఆర్సిసి ఫిల్టర్ చేస్తుంది ఎలాగా అంటే సిఆర్ఎస్ స్కోర్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చిన వాళ్ళు అంతకు మించి వచ్చిన వాళ్ళ అందరి ప్రొఫైల్స్ పిక్ చేస్తుంది పిక్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐటీఏ వస్తుంది అంటే వాళ్ళకొక ఈమెయిల్ సెండ్ చేస్తారు కట్ ఆఫ్ స్కోర్ రీచ్ అయిన వాళ్ళకి ఐటీఏ ఇన్విటేషన్ వస్తుంది సో ఆ ఐటీఏ వచ్చిన వాళ్ళందరూ కూడా పిఆర్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అని అర్థం మీరు కెనడా పిఆర్ అప్లై చేసుకోవచ్చు అని మీకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత ఒక సిక్స్టీ డేస్ వరకు టైం ఉంటుంది సో ఈ సిక్స్టీ డేస్లో మీరు పిఆర్ అప్లై చేసుకోవచ్చు ఈ లోపు మీరు మెడికల్స్ వీసా స్టాంపింగ్ కూడా చేసేసుకుంటారు సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక సిక్స్ మంత్స్ పడుతుంది ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా మీరు పిఆర్ అప్లై చేసుకున్నారు మీకు పిఆర్ వచ్చింది అంటే మీరు కెనడాలో ఏ ప్రావిన్స్లో అయినా సరే మీరు వెళ్ళి ఉండొచ్చు జాబ్ చేసుకోవచ్చు సో ఇదంతా సక్సెస్ఫుల్ పిఆర్ స్టోరీ అది కాకుండా అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ప్రొఫైల్ క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసినా కూడా మనకి కట్ ఆఫ్ స్కోర్ రీచ్ అవ్వలేదు మనకి ఇంకా ఇన్విటేషన్ రాలేదు అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే టైం వేస్ట్ కాకుండా మనం ప్యారలల్గా ఇంకో ప్రాసెస్ కూడా మనము చేసుకోవచ్చు అదే పిఎన్పి అంటే ప్రావిన్షియల్ నామినేషన్ ప్రోగ్రామ్ ఈ పిఎన్పి ద్వారా మనం ఒక పర్టికులర్ ప్రావిన్స్కి మాత్రమే పిఆర్ అప్లై చేసుకోగలము సో ఒక్కో ప్రావిన్స్కి ఒక్కో విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది సెట్ చేశారు సో ఆ ఎలిజిబిలిటీ కూడా మీరు చెక్ చేసుకోవాలి దాని గురించి కూడా ముందు ముందు చెప్తాను మరొక మంచి వీడియోతోని మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఇట్లు మీ శ్రీవాణి కెనడాలో ఉంటానండి బాయ్